ఈరోజు మనం కన్నడ క్లాసులో పక్షుల గురించి తెలుసుకుందాం. ముందుగా పక్షులు అంటే కన్నడలో పక్షిగలు. ఓకే, పక్షులు అంటే కన్నడలో పక్షిగలు. ఇప్పుడు ఆ పక్షులు ఏంటో చూద్దాం. పక్షి ఏం చెప్పాను, కన్నడలో పక్షి లేదా హక్కి. ఓకే, కోయిల కన్నడలో కోగిలే. మనం లా అంటే వారు లే అని పలుకుతారని మీకు టెక్నిక్స్ అనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. చాలా టెక్నిక్స్ అక్కడ చెప్పాను. మనకి కన్నడకి తెలుగుకి ఏంటి డిఫరెన్స్, ఏంటి వాళ్ళు ఎలా పలుకుతున్నారు మనం ఎలా పలుకుతున్నా అని చిన్న టెక్నిక్స్ అనేది చెప్పడం జరిగింది. ఆ టెక్నిక్స్ కనుక ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీరు కన్నడ చాలా సులభంగా మాట్లాడవచ్చు. ఓకే, పిట్టలు గుబ్బి పావురము కన్నడలో పారివాళ, రామచిలుక కన్నడలో గిలి, చిలుక కన్నడలో గిని, గుడ్ల గోవ కన్నడలో గూనె, డేగ కన్నడలో హద్దు లేదా గిలుగ, నెమలి కన్నడలో నవిలు, కోడి పుంజు కన్నడలో హుంజ, కోడి కన్నడలో కోడి, హంస కన్నడలో హంస, కొంగ కన్నడలో కొక్కెర, కోడి పెట్ట కన్నడలో హేంటే, బాతు కన్నడలో బాతుకోలి, గద్ద కన్నడలో గరుడ, మన తెలుగులో కూడా అంటారు కదా, మైన కన్నడలో మైన, కాకి కన్నడలో కాగే. ఓకే, మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.